2021 లో పోలీస్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉండగా అతి త్వరలోనే ఈ యొక్క వీడియోలో అయితే నేను క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ లో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఈ పోలీస్ ఎగ్జామ్ కి మెయిన్ గా ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు ఎగ్జామ్ మరియు ఫిజికల్. 90% ఎగ్జామ్ కి మనం కేటాయించినట్లయితే కనుక 10% ఫిజికల్ కి కేటాయించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ని రెండు విడతలుగా కండక్ట్ చేస్తారు. ఫిలిమ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ గా మూడు విడతలుగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇప్పటికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నేను చెప్పే ప్రాసెస్ తో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. 5 నోట్ బుక్స్ తీసుకోండి. ప్రతి ఒక్క బుక్ లో ఒక సబ్జెక్ట్ ని లైక్ సైన్స్ గానీ, పాలిటిక్స్ గానీ, స్పోర్ట్స్ గానీ, మ్యాథ్స్ గానీ ఇట్లా సపరేట్ చేసుకుంటూ ఈ యొక్క 5 బుక్స్ ని స్టెప్ 1 గా చూసుకుందాం. స్టెప్ 1 లో ఒక బుక్ తీసుకున్నట్లయితే కనుక న్యూస్ పేపర్ నుండి మెయిన్ గా వచ్చే బిట్స్ ని మనం కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ఉండాలి. మన స్టేట్ పేపర్ అయినా గానీ ఇక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అయినా గానీ ఖచ్చితంగా మనం ప్రిఫర్ చేసుకోవాలి. 2 to 3 months లో మనం ఒక బెస్ట్ మెటీరియల్ అయితే మనంతటిగా మనమే ప్రొవైడ్ చేసుకోవచ్చు. అది రివిజన్ కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన ఓన్ గా మనం పేపర్ రీడింగ్ చేసి మనం రాసే బిట్స్ కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఇంగ్లీష్ పేపర్ ని ప్రిఫర్ చేసినట్లయితే గనక మీకు ఇంగ్లీష్ గ్రామర్ కూడా చాలా ఈజీగా కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతారు. 30 marks అయితే మనకి పేపర్ లో రావడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్ మార్క్స్. ఇక స్టెప్ 2, ఆల్ ఇన్ వన్ బుక్స్. ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ ని చాలా మంది స్కిప్ చేస్తూ ఉంటారు. ఎవరు స్కిప్ చేయకండి. మీరు చదివే టాపిక్ లో మీకు ఏదైనా చిన్నదైనా సరే ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని టిక్ చేసుకోండి. మరీ ఇంపార్టెంట్ అనిపిస్తే గనక రెడ్ పెన్ తో టిక్ చేసుకోండి. ఆ ఇంపార్టెంట్ అనిపించిన వాటి అన్నిటిని ఒక బుక్ లో రాసుకోండి. ఆ బుక్ లో రాసుకున్న తర్వాత మీరు రివిజన్ టైమ్ లో ఆ యొక్క బిట్ ని రివిజన్ చేసేటప్పుడు మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ టాపిక్ కూడా కవర్ అవుతూ ఉంటుంది. స్టెప్ 3 చూసుకున్నట్లయితే గనక మీరు ఎప్పుడైతే చదువుతాం అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆ టైంలో మాత్రం మీకు కష్టమైన సబ్జెక్ట్ ని అయితే ప్రిఫర్ చేయండి. మీకు కష్టమైన సబ్జెక్ట్ అంటే చాలా మంది అర్థమెటిక్ కష్టం అంటారు. సో మీరు తొలుత అర్థమెటిక్ బుక్ ఓపెన్ చేసి ఆ యొక్క అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ని అయితే సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైతే చదవాలి అనిపిస్తుందో అప్పుడు మీకు హార్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క హార్డ్ సబ్జెక్ట్ ని ప్రిఫర్ చేయండి. ఇలా చేస్తే మన మైండ్ నార్మల్ టైమ్ లోను స్ట్రెస్ టైమ్ లో ఉన్నా గానీ మన మైండ్ బాగా వర్క్ చేస్తుంది. స్టెప్ 4, ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ మ్యాథ్స్. మిగిలిన సబ్జెక్ట్స్ ఏమి తక్కువ కాదనుకోండి. మ్యాథ్స్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే క్యాలెండర్, ఏజ్, డైరెక్షన్స్ లాంటి ఈజీ ప్రాబ్లమ్స్ ని ప్రిపేర్ అవ్వాలి. రానున్న పర్సంటేజెస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రతి టాపిక్ ని 2 to 3 times ఫినిష్ చేయాలి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే వెంటనే ఆ క్వశ్చన్ ని ఒక బుక్ లో రాసుకోండి. బుక్ లో రాసుకొని మీ ఫ్రెండ్ ని గానీ మీ నైబర్ ని గానీ అడగండి. అడిగి ఆ డౌట్ క్లియర్ చేసుకోండి. డౌట్ క్లియర్ చేసిన టాపిక్ ని వీక్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే బాగా గుర్తుంటుంది. నేను చెప్పేది ఏంటంటే చాలా వరకు కోచింగ్ మెటీరియల్స్ తీసుకోవడమే బెస్ట్ అని నేనైతే మీకు చెప్తాను. ఎందుకంటే కోచింగ్ మెటీరియల్స్ లో షార్ట్ కట్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఆ మెటీరియల్ తీసుకోలేకపోయినా మీ ఫ్రెండ్స్ కోచింగ్ వెళ్ళి ఉంటారు కదా, వారి యొక్క మెటీరియల్ అయినా మీరు గ్యాదర్ చేసుకోండి. ఇక స్టెప్ 5 చూసుకున్నట్లయితే కనుక మోడల్ పేపర్స్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్స్. మోడల్ పేపర్స్ మరియు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రిఫర్ చేయండి. చాలా మంది కొత్తగా అప్లై చేసే అభ్యర్థులు కూడా ఈ ప్రాసెస్ లో మోడల్ పేపర్స్ ని ప్రిఫర్ చేయకుండా డైరెక్ట్ గా టెస్ట్ కి అయితే వెళ్తూ ఉంటారు. ఎవరైతే కొత్తగా అప్లై చేసి ఈ యొక్క నోటిఫికేషన్ కి రాస్తూ ఉంటారో వారు మాత్రం కంపల్సరీగా మోడల్ పేపర్స్ ని మరియు మోడల్ క్వశ్చన్ పేపర్స్ ని కూడా ప్రిఫర్ చేయండి. ఇక ఫిజికల్ టెస్ట్ కి పరంగా రన్నింగ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక డైలీ 3 to 2 kilometers, 3 kilometers నుండి 2 kilometers లేదా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇక లాంగ్ జంప్ మరియు హై జంప్ కూడా ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఫిజికల్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఫిజికల్ టెస్ట్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇది వీడియో యొక్క పూర్తి ఉద్దేశం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని కోరుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.